పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లోనున్న ఉపరితలాల ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతం వరకు, సరిహద్దు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశకు వంగి ఉంది. ఉపరితలాల ద్రోణి ఒకటి ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి రాయలసీమ వరకు, ఉత్తర కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక ద్వారా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించనున్నది. ఈ క్రమంలో రాబో 3 రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం. సోమవారం తేలికపాటి నుంచి 1 మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. మంగళవారం తేలికపాటి నుంచి 1 మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్. సోమవారం తేలికపాటి నుంచి 1 మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. మంగళవారం తేలికపాటి నుంచి 1 మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమ తేలికపాటి నుంచి 1 మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక మంగళవారం తేలికపాటి నుంచి 1 మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది.